హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మనం ఫోన్పేలో క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటని అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను సో చాలామంది నాకైతే ప్రీవియస్ ఫోన్పే వీడియోస్ దగ్గర కమెంట్ అయితే చేయడం జరిగింది క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి దాంతో మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేయొచ్చా అని సో మనం క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడు మీకు అది ఎలా యూజ్ చేయాలి ఏంటి ఎలా యాడ్ చేసుకోవాలనే ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఎంతవరకు అయితే చూడటానికి అయితే ట్రై చేయండి ఇన్ కేస్ మీ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అయితే చేయండి అన్నమాట ఇప్పుడు మీరు ఫస్ట్గా మీ క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలంటే మీ ఫోన్పే యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు పైన ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా సో ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం కింద స్కోల్ చేస్తే మనకి పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటుంది అక్కడ కింద వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా సో ఆల్ పేమెంట్స్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే పైన యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఫోన్పే కనుక టాప్ వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టాప్ అప్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదు క్యాష్ బ్యాక్ కానీ లేదా గిఫ్ట్ కార్డ్ కానీ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు క్రెడిట్ కార్డ్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను కదా సో మనకి వెళ్తే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ అనే ఒక సెక్షన్ ఉంది సో ఇక్కడ మీకు యాడ్ కార్డు ఉంది కదా సో యాడ్ కార్డు మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఎప్పటి ఎప్పటివరకు వ్యాలిడిటీ అండ్ సీవీవి అని అడుగుతుంది అనమాట సో చాలామంది సివివి అంటే ఏంటన్నారు సో మీ కనుక లేదా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా విసా ఏదైనా కార్డ్స్ ఉంటే కార్డ్ అనుకోలో ఒక త్రీ డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది దాన్ని మనం సివివి అంటాం మీరు మీ కార్డు బ్యాక్ తిప్పి చూస్తే నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట సో ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాను సో ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ నెంబరు అండ్ వ్యాలిడ్ డేట్ ఇన్ అండ్ నేమ్ అయితే ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఆర్బీఐ లైన్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఇచ్చిన సీవీవి అనేది సేవ్ అవుతుంది అనమాట సో మీకు ఏంటంటే ప్ర ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి టూ రూపీస్ అనేది కట్ అవుతుంది సో ఇప్పుడు నేను క్రెడిట్ కార్డు యాడ్ చేస్తే నాకు టూ రూపీస్ అనేది కట్ అవుతుంది అనమాట ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి సో అది మీద క్లిక్ చేయగానే నన్ను ఇక్కడ పేమెంట్ అనేది అడుగుతుంది సో ఈ పేమెంట్ ఎందుకు చేయాలి అంటే మనం క్రెడిట్ కార్డ్ కనుక యాడ్ చేస్తే మనం ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు పేమెంట్ అయితే అవుతుంది సో పేమెంట్ అనేది అయిపోయింది ఇప్పుడు సో మీరు ఇక్కడ చూస్తే నాకు నా క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ అయిపోయింది సో మనం క్రెడిట్ కార్డ్ యాడ్ చేసినందుకు మన బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళు టూ రూపీస్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది సో అది మనం క్రెడిట్ కార్డ్ యాడ్ చేసినా కానీ డెబిట్ కార్డ్ యాడ్ చేసినా కానీ మీకు ఆ ట్యాక్స్ అయితే పడుతుంది సో ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ ఉందా సో ఫోన్పే వ్యాలెట్ మీద క్లిక్ చేసి నేను ఒక థౌజండ్ రూపీస్ యాడ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి సో ప్రొసీఫర్ టాపప్ మీద కొట్టంగానే నాకు ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఏ బ్యాంక్ నుంచి అయినా కానీ సో మనం క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదా మన క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికైనా లేదా మనం ఏమైనా ఆన్లైన్లో బై చేయడానికైనా క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుద్ది అనమాట సో ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు ఫోన్పేలో సో మనకి ఏమైనా బై చేసుకోవడానికి కానీ ఆన్లైన్లో సో మనం క్రెడిట్ కార్డ్ అనేది ఫోన్పేలో యాడ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మన యొక్క ఫోన్పేలో క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను సో వీడియో కానీ నైస్ అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్